हाय फ्रेंड्स वीडियो मैं निखिल सिद्धार्थ गारु हीरोगा नटिंचिन स्पाई मूवी ट्रैलर रिव्यू चूद्दाम। ముఖ్యంగా ఈ ట్రైలర్ చూస్తే మనకి ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ స్పై థ్రిల్లర్ అని చెప్పి తెలుసుదన్నమాట। అలాగే ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ జరిగేది కూడా ఎవరి గురించి అంటే మన స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరైన సుభాష్ చంద్రబోస్ గారి గురించి। ఆ పాయింట్ మనకి చాలా ఈ సినిమా మీద అంచనాలను పెరిగేలా చేసింది। అలాగే ఈ ట్రైలర్లో మనకి ఆ చేజ్లు ఎలా ఉండబోతుంది, ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చాలా థ్రిల్లింగ్ గా చూపించారన్నమాట। అలాగే ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది। ఈ ట్రైలర్ ని తీసుకెళ్ళిన విధానం కూడా చాలా గ్రిప్పింగ్ గా చాలా బాగుందన్నమాట। అలాగే లొకేషన్స్, కెమెరా వర్క్, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి। అలాగే ప్రొడ్యూసర్ చాలా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు అన్నమాట। ముఖ్యంగా డైరెక్టర్ గురించి చెప్పాలంటే గ్యారీ డిహెచ్ ఈయన ఇంతకు ముందు హిట్ ది ఫస్ట్ కేస్, గోడచారి, ఎవరు, అశ్వద్ధామా సినిమాలకి ఎడిటర్ గా కూడా వర్క్ చేశారు అన్నమాట। ఈయన ఈ సినిమాతో ఫస్ట్ టైం డైరెక్టర్ గా పరిచయం ఉన్నాడు। అందుకనే ఏమో గానీ ఈ సినిమా టెక్నికల్ కూడా చాలా బాగుంది, ప్రెజెంటేషన్ కూడా అదిరిపోయిందన్నమాట। ఫైనల్ గా ఈ ట్రైలర్ లో రానా గారిని చూపించడం కూడా చాలా బాగుంది, అది కూడా ఒక మంచి డైలాగ్ తో చూపిస్తారు అన్నమాట। అది చాలా గ్రిప్పింగ్ గా ఉంది, అలాగే మనకి ఇంకా ఇంట్రెస్ట్ ని పెంచుతుంది। అలాగే మెయిన్ గా ఈ ట్రైలర్ అన్నిటిలో కూడా డైలాగులు చాలా బాగున్నాయి, అసలు అది మాత్రం మెచ్చుకోదగ్గ విషయం, చాలా బాగున్నాయి, చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి అన్నమాట। హీరో నిఖిల్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఆయనకి ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ నటించడం చాలా అలవాటు కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఎర్రదీశాడు। ముఖ్యంగా ఒక ఇన్వెస్టిగేటివ్గా ఆయన నన్ను ప్రజెంట్ చేసుకున్న విధానం చాలా బాగుంది, అలాగే ఆయనకి తగ్గట్టుగానే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట। ఈ సినిమా ఆయన కెరీర్లో ఇంకో పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాం, అలాగే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు, అంటే తెలుగు, హిందీ, తమిళ్ మలయాళం ఇలా నాలుగు భాషలు రిలీజ్ చేస్తున్నారు అన్నమాట। ఈ సినిమా కూడా ఆయనకు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి।